సార్ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా సార్ ఇటు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు పోటీ చేయబోతున్నారు టీడీపీ నుంచి కూడా పోటీకి దించిపోతున్నారు అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అరకు పాడే స్థానిక సంస్థల ప్రతినిధులు అందరినీ కూడా బెంగళూరు షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళని కాపాడుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఈ ఎలక్షన్స్ కూడా ఇంత రేంజ్కి ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి క్వశ్చన్స్ అవుతున్నాయి సార్ మీరేం చెప్తారు సార్ దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అని చెప్పొచ్చు ఎందుకంటే క్లియర్ గా అక్కడ ఉమ్మడి విశాఖలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి క్లియర్గా వైసీపీకి బలం ఉంది ఎందుకంటే ఎనిమిది వందల చిల్లర ఓట్లు ఉంటే అందులో ఆరు వందల చిల్లర వైసీపీకి ఉన్నాయి రెండు వందల చిల్లర మాత్రమే కూటమికి ఉన్నాయి క్లియర్గా ఎవరు గెలవాలి మామూలుగా అయితే వైసీపీ గెలవాలి అంటే నిజానికి పోటీ పెట్టకూడదు పోటీ ఎందుకంటే మనకి క్లియర్గా బలం లేదు కాబట్టి మనం పోటీ పెట్టకూడదు అనేది మామూలుగా అయితే మోరల్ యాంగిల్లో చూస్తే పోటీ పెట్టకూడదు కానీ చంద్రబాబు ఇప్పుడే కాదు అనేకసార్లు ఇలాంటి సందర్భంలో పోటీ పెట్టడం అవతలని మ్యానిపులేట్ చేయడం గెలవడం అనేది ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు సో అందుకని ఇప్పుడు కూడా ఆయన నిలబెడుతున్నాడు మామూలుగా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించి ఇలాగే ఓడించారు ఇక్కడ కూడా మనం చూసాం ఓటుకు నోటు కేసులో కూడా ఆయనకి క్లియర్గా లేకపోయినా నిలబెట్టి అవతలని కొనడానికి ఆయన ప్రలోభాలకు గురి చేయడానికి ట్రై చేస్తాడు ఇది ఇవాళ రాజకీయాల్లో విచిత్రమే కాదు చంద్రబాబు అది పేటెంట్ లాగా ఆయన ఎప్పటి నుంచో ఇదే పని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన నిలబెట్టకూడదు కానీ నిలబెడతాడు నిలబెడితే ఏమవుతుంది ఖచ్చితంగా జగన్కి సంబంధించిన వాళ్ళందరినీ ప్రలోభాలు పెట్టో లేకపోతే ఇంకోటి చేసో వాళ్ళని లాగేసుకోవాలి గ్రాస్ ఓటింగ్ పాల్పడాలి సో దీన్ని ప్రిస్టేజ్గా తీసుకున్నాడు జగన్ జగన్ అదే అన్నాడు మామూలుగా నేను చంద్రబాబు ప్లేస్లో ఉంటే నేనైతే నిలబెట్టేవాడిని కాదు కానీ చంద్రబాబు ఎప్పుడు కూడా అధర్మ యుద్ధమై అతను ఇలాగే నిలబెడతూ ఉంటాడు అని చెప్పి తను పాడేరు అరకు ఏరియాలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధుల్ని తాడేపల్లికి పిలిపించుకున్నారు ముందే వాళ్ళకి ఇంటిచ్చారు ఇచ్చారు మీరు జగన్ కలిసిన తర్వాత మీరు ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు దానికి ప్రిపేర్ అయ్యి రండి అని దాంతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొని వచ్చారు సో జగన్ ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీకి గెలిపించాలని మాట్లాడినట్టు ఉంది వీళ్ళందరినీ ఇప్పుడు బెంగళూరుకి తరలిస్తున్నారు దీన్ని తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ఎద్దేవా చేస్తూ జగన్ క్యాంపు రాజకీయాలు అంటున్నారు అవును మరి మీరు కొనకుండా కాపాడుకోవడంలో దాంట్లో దాంట్లో ఎగతాలు ఏముంది మీరు కొనడంలో ఎగతాలు ఉంది కానీ ప్రజాస్వామ్యాన్ని ఎగతాలు చేయడం అంటే వాళ్ళని కొనడం కదా అది కాకుండా తనని కొనకుండా తన మనుషులను తను కాపాడుకోవడంలో ఎగతాలు ఏముంటుంది కాబట్టి క్లియర్గా జగన్ చేస్తున్నది ఏమంటే చంద్రబాబు నుంచి అదేదో అంటారు కదా గద్ద నుంచి కోడి పిల్లల్ని ఎట్లయితే కాపాడుకో అలాగే కాపాడుకోవాల్సిన పరిస్థితి లేకపోతే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించి స్థానిక ప్రతినిధుల్ని బెంగళూరు క్యాంప్లో పెట్టే స్థాయి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇటువంటి రాజకీయాలు ఉండడం వల్లే గతంలో కూడా జగన్ చేయలేదా జగన్ కూడా స్థానిక ఎన్నికల్లో భయపెట్టి ఏకాగ్రవం చేయలేదా ఖచ్చితంగా జగన్ కూడా అదే పని పనిచేశాడు జగన్ పోటీ పెట్టకపోవచ్చు ఇలాంటి కండిషన్లో కానీ అసలు పోటీ లేకుండానే జగన్ చాలా చోట్ల ఏకగ్రహం చేసేస్తాడు అంటే ఎవరు అధికారంలో ఉన్నా స్థానిక ఎన్నికలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి అంత బలం కూడా ఉండదు అవతల వాళ్ళకి చిన్న చిన్న స్థాయిలో ఉంటారు వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి ఎదురు నిలబడి అక్కడ బతికే పరిస్థితి ఉండదు అందుకని వాళ్ళని బెదిరించడం కూడా సులభం రిలేటివ్గా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో బెదిరించడము లేకపోతే వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం కంటే కూడా స్థానిక ప్రతినిధుల్ని వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు ప్రెజర్ చేయడం జనరల్గా ఈ రెండు మెథడ్స్ అధికార పార్టీ చేస్తూ ఉంటుంది ఒకవైపు ప్రెజర్ చేస్తుంది ఒకవైపు వాళ్ళకి తాయిలాలు ఏదో ఇస్తుంది సో ఈ టూ ఫోల్డ్ అప్రోచ్ అంటారు ఈ టూ ఫోల్డ్ అప్రోచ్ని అధికార పార్టీలు అన్నీ కూడా చేస్తాయి ఇప్పుడు చంద్రబాబు ఇందులో ఆయనకు పేటెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆయనకి ఎప్పటి నుంచో ఇందులో ఎక్స్పర్టైజ్ ఉంది ఆయన వచ్చిందే ఆ పద్ధతిలో కదా అసలు ఎన్టీఆర్ని తోసేసి ఈయన రావడమే ఆహ్వానం పాలిటిక్స్ అంటారు ఆహ్వానం హోటల్లో ఇదే విధంగా క్యాంప్ రాజకీయాలు జరిపి ఆయన రాగలిగాడు సో అక్కడి నుంచి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు జగన్ వాపోయి లాభం లేదు జగన్ కూడా అందుకనే వా వాపోతున్నాడు ఒక పక్క ఒక పక్క సైలెంట్గా ఉండకుండా తన మెథడ్లో తను తనకు చేత అయిన పద్ధతులు తను చేస్తున్నాడు వీళ్ళందరినీ తీసుకెళ్లకుండా ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ కూడా అదే కదా ఎమ్మెల్యేలను పోనీయకుండా చూసుకోవడానికి ఆయన మిత్రలో ఆయన అనేక పనులు పనులు చేస్తున్నాడు సో ఇదేంటంటే అవతల వాళ్ళు ఏమో ట్రై చేస్తుంటారు వీళ్ళేమో వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటారు ఇక్కడ మనకు అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే రాజకీయాల్లో ఇవాళ మోరల్స్ గురించి మాట్లాడడం అంటే అది అంతకంటే కామెడీ ఉండదు ఎవరికి మోరల్స్ లేవు నేను చాలాసార్లు చెప్తుంటాను మీన్స్ అండ్ ఎండ్ అని లక్ష్యము మార్గము సో లక్ష్యము బాగుండాలి మార్గం బాగుండాలి అనేది గాంధీయన్ మెథడు అది ఇప్పుడు ఎవడు ఫాలో కావాలి లక్ష్యం అంటే మన లక్ష్యమే మనం బా మనకు అధికారం రావడం మనం అధికారంలో ఉండడం ఇదే లక్ష్యం దీనికి ఏ మార్గం అని అనుసరించవచ్చు అది డెమోక్రటిక్గా ఉందా నైతికంగా ఉందా ధర్మబద్ధంగా ఉందా ఇవేవి ఎవరికి అవసరం లేదు సో ఐ క్యాన్ ఐ క్యాన్ అన్నట్టు నేను చేయగలిగితే చేస్తాను అంతే ఇది చేయగలనా లేదా అనేది క్రైటీరియా తప్ప ఇది చేయొచ్చా లేదా చేయడం కరెక్ట కాదా న్యాయమా అన్యాయమా అనేది క్రైటీరియా కాదు సో ఇది ఇప్పుడు జరుగుతున్నది సో దీన్ని కాపాడుకోవడానికి జగన్ నిన్న మాట్లాడాడు దాంతోపాటు ఆయన ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు ఫస్ట్ టైం ప్రజలకు సంబంధించి కూడా జగన్ మాట్లాడాడు ప్రజలు జగ చంద్రబాబుని ఎందుకు గెలిపించారంటే నేను పలావ్ ఇస్తానన్నాను పలావ్ ఇచ్చాను చంద్రబాబు పలావు కాదు మీకు మంచి బిర్యానీ తినిపిస్తానే వాళ్ళని నమ్మించి తీసుకెళ్లాడు ఇప్పుడు జగన్ ఇచ్చిన పలావు పోయింది చంద్రబాబు ఎలాగో బిర్యానీ పెట్టాడు సో బిర్యానీ కాసిపడి పలావుని కాదనుకొని వీళ్ళు వెళ్ళారు అని ప్రజల్ని అంటే ప్రజలు ఆశపడి వెళ్ళారు అనేది చెప్పాడు అది వాస్తవం కూడా ఎక్కడైనా ఆశపడతారు ఆశపడడం తప్పు కూడా కాదు జగన్ కూడా తప్పు అన్నట్టుగా ఏం మాట్లాడలేదు ప్రజలు తప్పు చేశారన్నట్టుగా ఏమి ఎక్కడ నిందించలేదు ప్రజలు బిర్యానీకి ఆశపడ్డారు పలావ్ కూడా పోయింది అనేది ఆయన చెప్పదలుచుకున్న సారం ఇక్కడ కేసీఆర్ కూడా అదే పద్ధతిలో మాట్లాడాడు కేసీఆర్ ఏమో ఇక్కడ కొంచెం హార్ష్గా మాట్లాడాడు అంటే ప్రజలు పాలిచ్చే గేదె నోజులేసి ఒక దున్నపోతు ఎన్నుకున్నారు అని సో ఏదేమైనా ఎసన్స్లో ఏంటంటే ప్రజలు ఆశపడి నమ్మారు సో నమ్మకూడని వాళ్ళని నమ్మారు ప్రజలు అనేది రెండు చోట్ల వస్తుంది సో ఇక్కడన్నా కొంతవరకు పథకాలని బస్సు ఉచిత బస్సు ఇలాంటివి చేశారు ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు ఇక్కడ కొంతవరకు ట్రై చేస్తున్నాడు అక్కడ చంద్రబాబు ట్రై కూడా చేయదలుచుకోలేదు ఎందుకంటే ఓపెన్గా చెప్పేద్దామని ఆయన డిసైడ్ అయిపోయాడు ఖర్జానా ఖాళీగా ఉంది నేనేం చేయలేను మీరే మారండి అన్నట్టుగా ప్రకటించాడు బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇంకో నాలుగు నెలల వరకు ఉంది సో అయితే ఏవి ఇచ్చే పరిస్థితిలో లేదు అందుకని ఖర్చు కానీ ఇది ఉండాలి పథకంలాగా ఉండాలి అట్లా ఇప్పుడు అన్న క్యాంటీన్ తర్వాత ఆయన దృష్టంతా కూడా అమరావతి మీద పెట్టాడు దానికి కూడా ఫండ్స్ ఇప్పుడు వసూలు చేస్తున్నారు డ్వాక్రా మహిళలంతా డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు చిత్తూరు జిల్లాలో గొడవలు కూడా అయినాయని చెప్తున్నారు అట్లాగే అన్న క్యాంటీన్లు కూడా దాతల్ని పిలుస్తున్నారు నిజానికి దాతలను పిలవడం తప్పు కాదు కానీ ఫోర్స్ చేయకూడదు ఇప్పుడు వీళ్ళకంటే కూడా ఎన్ఆర్ఐలు ఉన్నారు వందల వేల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళని వాళ్ళు ఎట్లాగో తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు ఇప్పుడు మరి వాళ్ళు దగ్గర అడగచ్చు కదా అమరావతి నిర్మాణానికి మనీ అట్లాగే ఈ పథకాలు కూడా అడగ అడగచ్చు కదా ప్రైవేటు మనీ అడగచ్చు కదా చంద్రబాబు ఖజానాలు లేకపోతే ఎందుకు విజయాలి రెండవ విమర్శ ఏంటంటే సంపద సృష్టిస్తానన్నావు ఇప్పుడేమో అప్పులు ప్రైవేటు కూడా ఇప్పటివరకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నావు ఇదేనాపద సృష్టించి వాళ్ళు మాట్లాడుతున్నా అందరికీ తెలుసు సంపద సృష్టించి అనేది ఎవరైనా కూడా ఒక రోజులో చేసే పని కాదు కాకపోతే చంద్రబాబు ఏంటంటే ముందు నుంచి కూడా ఆయన ప్రైవేటీకరణ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి అందుకని ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనిది రాష్ట్ర ప్రభుత్వం టోళ్లు పెట్టడం టోల్లు వసూలు చేయడం టోల్ రోడ్లు వేయడం అనేది కూడా స్టార్ట్ అయింది అవి ఆల్రెడీ గొడవలు కూడా జరుగుతున్నాయి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు